ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దిల్రాజు. దిల్రాజుకి కరెక్ట్గా జరగాల్సిందే జరిగింది. అప్పుడు అలా చేస్తాడా, ఇప్పుడు ఎలా అంటాడా? అసలు దిల్రాజు ఆ రోజు అలా చేయబట్టే కదా, ఇప్పుడు ఈరోజు దిల్రాజుకి ఎలా జరిగింది? ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయి థియేటర్లో. అందులో దిల్రాజు కూడా ఒక్కడు, లేకపోతే డి రామానాయుడునో, లేకపోతే అల్లు అరవిందునో, ఇలా చెప్పుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసేవారు. ఇప్పుడు తెలుస్తుందా? ఎవరైనా ఒకటే. అల్టిమేట్గా సినిమా అనేది పెద్దది. అక్కడ వ్యక్తులు కాదు, వ్యవస్థలు కాదు, సంస్థలు కాదు, గ్రూప్ ఆఫ్ థియేటర్ ఓనర్స్ కాదు. ఎన్ని థియేటర్ నువ్వు బ్లాక్ చేసుకుంటే మాత్రం సరైన సినిమా లేనప్పుడు ఆ థియేటర్ నువ్వు బ్లాక్ చేసుకునే ఉపయోగం? ఒక 100 కోట్లు పెట్టిన సినిమా బాగాలేదనుకోండి, ఒక 50 లక్షలు 20 లక్షలు పెట్టిన సినిమా అద్భుతంగా ఉండొచ్చు, అప్పుడు థియేటర్ బ్లాక్ చేసుకుని ఖాళీగా ఉంచుకుంటారా? ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై అనే ఒక అటువంటి సూత్రాన్ని ఆధారంగా థియేటర్లు ఇవ్వబడతారు. కానీ థియేటర్లు ఎక్కువ ఉండొచ్చు వాళ్ళకి, డి రామానాయుడుకి ఉండొచ్చు, లేకపోతే అల్లు అరవింద్కు ఉండొచ్చు, దిల్రాజుకు ఉండొచ్చు, లేకపోతే మరొకరికి ఉండొచ్చు. ఎవరికి థియేటర్లు ఉన్నా అల్టిమేట్గా సినిమాల కోసమే పెట్టారు. అది ఏ సినిమా బాగుంటే వాళ్ళకి ఏది లాభం వస్తుందంటే అది ఆడిస్తారు. అది తెలుసుకోకుండా ఆ నలుగురు చేతుల్లోనే ఉంది, వాళ్ళకున్నది డబ్బులు కట్టుకున్నారు. ఎవరొద్దన్నారు, ఎవరైనా కట్టుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో థియేటర్లు కట్టుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించి ఎవరైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళకి ఆ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళు చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది కిరాణా కొట్లు పెట్టుకుంటాడు, డిమార్ట్ ఒక ఆయన పెట్టుకున్నాడు, ఇంకొక ఆయన రిలయన్స్, లేకపోతే ఇంకొక ఆయన ఇంకొకటి ఏదో పెట్టుకుంటాడు. ఎవరికి వచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఆ నలుగురు అని టార్గెట్ చేయడం తప్పు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఈ రెండు సినిమాల మధ్యలో దిల్రాజ్ సినిమాని రిలీజ్ చేసుకోలేకపోతున్నాడు. అంటే మనకు తెలుస్తుంది కదా, రిలీజ్ చేసుకోవడానికి డేట్లు మార్చుకుంటున్నాడు, ఎప్పుడు రిలీజ్ చేయాలని ఆలోచించుకుంటున్నాడు, థియేటర్లు ఎన్ని ఉన్నాయని చూసుకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చింది? అక్కడ డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది. ఓకే, అంతమించి ఏమీ లేదు. ఇక్కడ తెలుగు ఆడియన్స్ని ఇష్టపడే పెద్ద స్టార్స్, వాళ్ళకి ఎక్కువ మార్కెట్ ఉంటుంది, ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కువ థియేటర్లు కావాలి. తమిళ్ హీరో సినిమా ఇక్కడ అంత మార్కెట్ ఇంకా ఆయనకి అంత క్రియేట్ అవ్వలేదు. దిల్రాజ్ పేరు మీద నడవాలి ఇప్పుడు. దాన్ని బట్టి ఉండదు తప్ప, అక్కడ ఉండేటువంటి ఆ కాంబినేషన్స్ లేకపోతే ఈక్వేషన్స్ని బట్టి ఉంటుంది తప్పితే, అది వ్యక్తులను బట్టి ఉండదు. సో ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నారంటే లాస్కి అయితే ఎవరో చేయరు. ఇక్కడి నుంచి అయినా సరే చిన్న సినిమా వాళ్ళు సరైన టైం చూసుకుని రిలీజ్ చేసుకోవాలి తప్పితే, పెద్ద సినిమా వాళ్ళని పడి ఆడడం అనేది కరెక్ట్ కాదు. అలా పడి ఆడడం వల్ల వీళ్ళ బిజినెస్ ఏమి ఇంప్రూవ్ అవ్వదు. సో ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటే బెస్ట్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను ఇది.